కడప జిల్లా ప్రొదటూరు మున్సిపాలిటీలోని 10వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి నల్లబోతుల పావని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తాను గెలిచాక ప్రథమంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. వీటితో పాటు చౌడేశ్వరి దేవాలయ అభివృద్ధి చేస్తారని అన్నారు. अखंड विजय तो ओट वे तरवा इंका रोड तरवा खाल कोचे सौदम तटोष गुड़ी तो संप्रदी ఇంకా గుడి అభివృద్ధి చేయాలి అభివృద్ధికి చేయాలని ఇంకా అఖండమైన మెజారిటీతో మనం తెలిపించాలని కోరుకుంటున్నాం. గత 30 సంవత్సరాలుగా 10వ వార్డు ప్రజలు నన్ను నా కుటుంబాన్ని ఎంతో ఆదరించారు. వారందరికీ కూడా నేను ఎంతో ఋణపడి ఉన్నాను. వారందరికీ హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 10వ వార్డుకు ఈ నెల 10వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నేను బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లబోతుల పావని వారికి గతంలో అయితే మీరు ఏ విధంగా నన్ను ఆదరించినారో అదే విధంగా నల్లబోతుల పావని గారిని కూడా ఆదరించి అత్యధిక ఉన్నది ఈ విధంగా ఒకరికొకరికి అనుబంధం ఉంటారో అదే విధంగా ఈ వార్డు ప్రజలందరూ కూడా నాకు సంబంధించి ప్రతి ఒక్కరితో కూడా అందరి అనుబంధం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా నేను ఉదయం వార్డులో తిరుగుతూ పలకరిస్తూ ఉంటాను. నిత్యం అందుబాటులో ఉంటాను. ఈ వార్డుకు సంబంధించి మధ్యలో సెంటర్లో నా ఇల్లు ఉంది కాబట్టి ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏ సమయంలో వచ్చినా కూడా తలుపులు ఇళ్ళగేలా తెచ్చే ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడైనా మా శ్రీమతి మల్లేశ్వర్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేశాను. అదేవిధంగా ఈ వార్డులో దాదాపుగా 400 మంది పెన్షన్లు కూడా ఇప్పించాను. ఇల్లు అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించాను. అమృతనగర్లో ఇల్లు కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చి అమృతనగర్ కూడా పంపించడం జరిగింది. ఈ వార్డుకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా అది నా సొంత సమస్య అయినా కూడా నా సొంత సమస్యగా పరిష్కరించి నా కుటుంబ సభ్యునికి ఏదైనా బాధ కలిగితే ఎంతగా నేను ప్రతిపిస్తానో ఆ సమస్యను పరిష్కరించాలని ఎంతగా ప్రయత్నిస్తారో అదేవిధంగా ఈ వార్డులో ఎవరికి ఎటువంటి ఏ సమస్య వచ్చినా కూడా అన్నింటినీ పరిష్కరిస్తాను. ముఖ్యంగా గత 30 సంవత్సరాలుగా ఈ వార్డు ప్రజలను ఎంతో ఆదరిస్తున్నారు. వార్డులో కూడా శాంతి భద్రతలు ఎటువంటి శాంతి భద్రతల సమస్య లేకుండా ఎటువంటి వార్డు అభివృద్ధి ఏ విధంగా జరిగిందో వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తిరిగి నాకు నన్ను ఆదరించి నల్లబోతుల పావని గారికి ఓట్లు వేయాలని కోరుకుంటున్నాను. నల్లబోతుల పావని గారికి వేసే ప్రతి ఓటు నాకు నా కుటుంబానికి వేసినట్టే. స్వయంగా నేను కానీ నా శ్రీమతి కానీ నిలబడినారని మీరందరూ భావించి వార్డు సభ్యులందరూ వార్డు ప్రజలందరూ కూడా నల్లబోతుల పావని గారికి మీ అమూల్యమైన ఓట్లు వేసి వేయించి సైకిల్ గుర్తుపై మీ ఓట్లు వేసి గెలిపించవలసిందిగా వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.